ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ విటపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పాఠశాలల పరిరక్షణ కమిటీ వేదికగా శ్రీకాకుళం జిల్లా పలాస నుండి మొదలైన బడికోసం బస్సు యాత్ర కడప జిల్లా కాజీపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ కూడలిలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించిన ఎమ్మెల్సీల బృందం పేదలకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తుందని మండిపడ్డారు. మనం అందరం పేదల పక్షాన పిల్లలందరూ చదువుకోవాలని కోరుకునే వాళ్ళం అందరం ఈ పిల్లల పక్షాన నిలబడదాం, ఈ పిల్లల కోసం నిలబడదాం, ఈ పిల్లలతో రాజకీయాలు చేయబాకండి, ఈ పిల్లల బడితో రాజకీయాలు చేయబాకండి, ఈ పిల్లలని బడి నుంచి దూరము చేయబాకండి అనే దాని మాట మీద పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యోగాలతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరము ఈరోజు చేతులు చేతులు కట్టుకొని బడి చుట్టూ నిలబడదాము అని చెప్తున్నాను. మీరు నిలబడండి, మేము కూడా మీతో పాటు నిలబడతాం. ఒకవేళ అట్లా కాదని లక్షల మందిని ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి పంపాలనంటే పిల్లలు పోతారో పోరే కానీ ఈ గవర్నమెంట్ మాత్రం పోతుంది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఈరోజు కాజీపేటకు వచ్చాం. మేము రాజకీయ యాత్ర చేయడం లే, బడి కోసం బస్సు యాత్ర చేస్తున్నాం. ఈ బడులని హై స్కూళ్ళల్లో కలపడం వల్ల పిల్లలు ఏం కష్టాలు పడుతున్నారు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అని వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. మేము ఉపన్యాసాలు చెప్పడానికి రాలా, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి, ఆ బడిలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి మేము వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ తల్లులు ఒకే ప్రశ్న వేశారు. మేము అగ్రహారం దగ్గర నుంచి ఈ బడికి రావాలనంటే కాజీపేట స్కూల్కి ఈ రోడ్డులో ఈ ట్రాఫిక్లో రాగలమా, ఏమన్నా జరిగితే ఎవరు దీనికి పూచి ఉంటారని గట్టిగా అడిగారు. ఎంత న్యాయమైన ప్రశ్న అది చెప్పండి. గవర్నమెంటు కిందన్న పరిస్థితిని ఏమీ ఆలోచించకుండా ఈ అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు రాసి పంపించేస్తే ఎక్కడ పిల్లల్ని ఎక్కడికైనా పంపించేయచ్చు అని చెప్పి దుర్మార్గంగా ఒత్తిడి చేసి పంపించేయడం జరుగుతాం. ఈ పంపించిన దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతోంది, పిల్లలు అడిగి పోవడం పోకుంటే కొన్ని చోట్ల ఇళ్లలో ఉండిపోతున్నారు, కొన్ని చోట్ల బడి మానేస్తున్నారు, చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నాడు నేడు పెట్టి అమ్మ ఒడి పెట్టి ఇంత బాగా చేసినామని చెప్పుకుంటా పిల్లలందరినీ ప్రైవేట్ బడికో పిల్లలందరినీ బడి మానిపించడానికో చేస్తే ఏమనుకోవాలి చెప్పండి. చాలా ఘోరమైన విషయం ఇది. మేము ఖచ్చితంగా రేపు పొద్దున ఏమవుతానంటే 3-4-5 అడిగి పంపిస్తారు, మధ్యలో కొంతమంది మారుకుంటారు. 1-2 ఇంకా ఆడపిల్లలు ఉండరు, 1-2 ఇంకా పిల్లలు ఉండరు. ఆ 1-2 లేకపోయిన తర్వాత మేము చాలా చోట్ల చూసాం, 5 మంది, 4 మంది, 3 మంది ఉన్నారు, ఆ బడి మూతపడుతుంది. అది కాస్త మూతపడుతుంది, మూత వేయడానికే ఈ పని చేస్తున్నారా అని అనిపిస్తోంది మాకైతే. వీళ్ళు మేమేం చెప్తాం, మేము ఈ అర్జీలన్నీ తీసుకుంటాం, మంత్రి గారితో మాట్లాడతాం, ఆయా జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడే ప్రయత్నం చేస్తాం, రేపు అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన చెప్తాం. మంత్రి గారి దగ్గరికి కాదు కాదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకుపోతాం. మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఎట్టుందంటే బెదిరిపోయేవాడిని బెదరగొడుతుంది, గట్టిగా నిలబడేవాడి దగ్గరికి వచ్చినట్టుగా ఆగిపోతా ఉంది. చాలా చోట్ల తల్లిదండ్రులు గట్టిగా నిలబడి మేము పంపేది లేదు అనే నిన్న మేము మైలవరం పోయాం. ఆల్రెడీ పిల్లల్ని అడిగి పంపించేశారు, కానీ పోవడం భలే కష్టమైపోయింది, 2 రోజులు అర్థమైపోయింది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు, తీసుకొచ్చేటప్పుడు గవర్నమెంట్ బెత్తరపోయి మంచిదేనమ్మా మీ బళ్ళు మీరే ఉండిపోయి అని చెప్పారు. అంటే అట చేయకూడదు, బెదిరించి చేయడం అనేది కరెక్ట్ కాదు అని గవర్నమెంట్ భయపడే వాళ్ళని భయపడుతుంది, బెదిరించే వాళ్ళని వెనక్కి వస్తున్నాం. వల్ల మేము కోరేది ఏంటంటే మనం అందరం పేదల పక్షాన పిల్లలందరూ చదువుకోవాలని కోరుకునే వాళ్ళం అందరం
ఈ పిల్లల పక్షాన నిలబడదాం, ఈ పిల్లల కోసం నిలబడదాం, ఈ పిల్లలతో రాజకీయాలు చేయబాకండి, ఈ పిల్లల బడితో రాజకీయాలు చేయబాకండి, ఈ పిల్లల్ని బడి నుంచి దూరం చేయబాకండి అనే దాని మాట మీద పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యోగాలతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరము ఈ రోజు చేతులు చేతులు కట్టుకొని బడి చుట్టూ నిలబడదాము అని చెప్తున్నాను. మీరు నిలబడండి, మేము కూడా మీతో పాటు నిలబడతాం. ఒకవేళ అట్లా కాదని లక్షల మందిని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పంపాలనంటే పిల్లలు పోతారు పోరే కానీ ఈ గవర్నమెంట్ మాత్రం పోతుంది, అది కూడా చెప్పదలుచుకున్నాను. అయినా నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, నాకు అంత దూరం బల్లే. ఎప్పటికైనా జరిగింది జరిగిపోయింది, ఈ పరిస్థితి అర్థం చేసుకొని ఈ విధానాన్ని మానుకొని ఎక్కడ పిల్లలు అక్కడే ఉండేటట్టుగా చేయండి, మాకు సంతోషంగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుంది. ఈ తల్లులందరూ ఏ చేత్తో ఇప్పుడు పిడికిలు బిగిపెట్టి మాట్లాడుతున్నారో రేపు మళ్ళీ మీకే సలాము చెప్తారు. ఆ పని చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతాను.